మీ పేరు చంద్రమౌళి అండి. అయితే అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది సార్. ఒకటి ఫస్ట్ ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నా క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు. ఇంకొకటి అంటే డొక్కా చిదంబరం గారి పేరుతో మధ్యాహ్న పథకం స్కూల్లో పేరుగా మార్చేసి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు సార్. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అద్భుతం అండి. దేశంలో మార్పు మొదలైందని కోరుకుంటున్నాము. దేశంలో మార్పు మొదలైతుంది, మన రాష్ట్రం నుంచి మొదలైతుంది, చాలా సంతోషంగా ఉంది. జనరేషన్ లోపలికి వాళ్ళ ప్రగతికి మనం కూడా తోడ్పాటుగా ఉంటుంది. మనం దీని లోపల బాబు గారి ప్రస్తుతం ఎంత ఉందనుకోవాలి. ఈ మార్పు అవసరం కూడా. మనము మన పిల్లలకు, భవిష్యత్తు తరాలకు ఒక అద్భుతమైన తీర్చిదిద్దడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు డొక్క చిత్తం ఒక్కొక్క స్కీమే కాదండి, ఒక అభివృద్ధి పథకంలో మనకి ఇప్పుడు మహిళల పథకం కూడా బస్ ప్రయాణం చేస్తున్నాము. ఇప్పుడు పక్క రాష్ట్రాలు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ జరుగుతున్నాయి. ఇది ఎంతో అద్భుతంగా ఉందండి. ముందు ముందు కూడా ఇలాంటి పథకాలు, ప్రజలకు ఉపయోగపడే పథకాలు రావాలని కోరుకుంటున్నాము. దీనికి బాబు గారి యొక్క విజన్, ఇలాంటి విజన్ రావాలి. ముందు ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం హైదరాబాద్ డెవలప్ అవుతుందంటే వారి యొక్క విజన్ 2020 వలన. చిన్న చిన్న మార్పులు సహజం. ఆ మార్పుల్ని మనం స్వాగతించాలి. దాన్ని అభివృద్ధి పథకంలో మనమందరం కూడా తోడ్పడితే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. ప్రతి వాళ్ళు స్వాగతించాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అధికారులతో ఎక్కువ సమయాన్ని అయితే గడుపుతున్నారు సార్. గతంతో కంపేర్ చేసుకుంటే ఎవరు ఇలా చేయలేదని చెప్పేసి అందరూ ఆయన్ని అభినందిస్తున్నారు సార్. ఎలా చూడొచ్చు దీన్ని? అద్భుతం అండి. మనము అధికారులు ఎవరైనా సరే మన యొక్క పథకాలు ఏవైనా రచించినా కానీ అవి ప్రజల వద్దకి చేరాలంటే మన యొక్క నాయకులు ముందుండి వాళ్ళు నడిపిస్తుంటేనే అవుతుంది. కానీ పథకాలు పేర్లు మార్చినంత మాత్రాన చేసుకున్నంత మాత్రం అవి ఏమి ఉపయోగపడవు. కానీ ఈ యొక్క నాయకులు ముందుండి, ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ముందుకుండి దాన్ని నడిపిస్తుంటే ఇంకో అద్భుతంగా ఉంటుంది. దాన్ని అధికారులు కూడా పర్ఫెక్ట్గా అందరికీ చేరేటట్టుగా చూస్తారు. చాలా సంతోషం అండి. ఇలాంటి నాయకులు వచ్చినందుకు మనం స్వాగతించాలి, వాళ్ళు మనం అభినందించాలి. మనకి ఇలాంటి పూర్తి సమయం కేటాయించి మన కోసం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. కేంద్రం ఇచ్చిన బడ్జెట్లు అమరావతి సరిపోతుంది అంటారు మీరు? బాగుందండి. బడ్జెట్ మాత్రం వచ్చిందని సంతోషపడాలి మనము. ఇప్పుడు దేశం మొత్తంతో ప్రయాణం చేస్తే మనకు అద్భుతమైన ప్యాకేజ్ అది. మనం అనుకుంటున్నాం ఇప్పుడు మనల్ని మిస్ప్లెయిన్ చేస్తారు. ఇంతకుముందు మన ప్రతి ప్రాతిపదికన అంతకుముందు ట్రాప్లో పడిపోయారు ఎవరు, బాబు గారు చాలా ట్రాప్లో పడిపోయి ఆ ఉన్న అభివృద్ధి పదాన్ని మనం చాలా లాస్ అయ్యాం. లాస్ట్ జగన్ సమయంలో చాలా లాస్ అయిపోయాం మనము. కానీ ఇప్పుడు ఈ ప్యాకేజ్, ఇలాంటి మనం ప్యాకేజ్ చించిన ప్యాకేజ్ చాలా అద్భుతంగా సృష్టించుకోవచ్చు. మనం మన రాష్ట్రం ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. అలా ట్రాప్లు పడకుండా, మళ్ళీ వేరే వాళ్ళ ట్రాప్లు పడకుండా, మళ్ళీ ఇలాంటి ఇంకా ప్యాకేజీ మనకు వస్తాయని కోరుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ కేంద్రంలో మోడీ గారు ఉన్నారు, ఇక్కడ బాబు గారు ఉన్నారు, ఇద్దరు విజనరీస్. దేశంలో దేశాన్ని లోపల మన స్టేట్ని ముందుకు తీసుకెళ్తామని చాలా కోరుకుంటున్నాం. అలాగే ఐటీ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు అయితే ఉన్నారు. సో ఆయన అలాంటి పెట్టుబడులు అమరావతి తెచ్చే అవకాశాలు ఉన్నాయంట. చాలా బాగుందండి. బాబు గారు చూస్తున్నాం మనం. ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయిందంటే బాబు గారే. ఈరోజు నారా లోకేష్ కూడా వారి యొక్క అవసరాన్ని పుచ్చుకొని వారు కూడా ముందు తీసుకెళ్తారని అనుకుంటున్నాం మనం. ఎందుకంటే వారి విజనరీ మనకు తెలుసు, మనం చూస్తున్నాం. 2020 అన్నప్పుడు ఎవ్వరు ఊహించుకోలేదు హైదరాబాద్ అంత ప్రగతి పరంగా. సో ఈరోజు మన అమరావతి కూడా అంతే అభివృద్ధి చెందుతుందని మనం ఆశిస్తున్నామండి. తప్పకుండా అంతకన్నా బాగా డెవలప్ అవుతామని మనం కోరుకుంటున్నాం. అలాగే వల్లభనేని వంశీ గారి అరెస్ట్పై వైఎస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు స్పందించలేదని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళ పార్టీ వల్ల చాలామంది అయితే కొంచెం మనోభేదానికి గురి అయ్యారు. సో ఎలా చూడొచ్చు దీన్ని? చూడండి, మనము దీన్ని వారి అంతరంగా మనము అంత దాని గురించి మాట్లాడుకోవడమే వేస్ట్. ఎందుకంటే వాళ్ళ యొక్క కార్యకర్తని, వారి యొక్క నాయకుడిని వాళ్ళు చేసుకోలేనప్పుడు ప్రజలు ఏం చూసుకుంటారండి? ఇప్పుడు వల్లభాయ్ వంశీ అన్నాడు, వల్లభాయ్ వంశీ ఏమేం చేశాడో తెలుసు, ఎవరి కోసం చేస్తాడు? అలాంటి వారి కార్యకర్తలను చూసుకోవాలంటే మన ప్రజలు ఏం చూస్తాడో మనం ఆలోచించుకోవాలి అంతే. అంతకన్నా అది ప్రజల విజ్ఞత పోల్చుకోవాలి. మనం వారి దగ్గర ఉంటే యూజ్ అంతే టిష్యూ పేపర్లా వాడుకుంటారని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము యొక్క అధికారం చూసేసుకొని ఇచ్చేవాడికి మనం నోరు పారేసుకోవడం కూడా తప్పు. అది సమయం అనేది అన్నిటిగా జవాబు చెప్తుందండి దానికి.